అవకాశమై క్యాండిడేట్లు ఎంపీటీసీ వైజ్ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్ క్యాండిడేట్లు కానీ గ్రామస్థాయి నుంచి నాయకత్వం పటిష్టంగా ఉండే విధంగా ఏ విధంగా క్యాండిడేట్ సెలక్షన్ కానీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా, క్యాండిడేట్ సెలక్షన్ నుంచి నామినేషన్ నుంచి ఎన్నికలు జరుపుకునే విధానం వరకు కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మెలకువలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్నీ కూడా నిన్న ఈరోజు అందరితో నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని జరుగుతూ ఉన్నాం. నిన్న తమ్మలమడుగు, రూరలు, మైలవరం, పెద్దమడ మండలాలకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కొండాపురం, ముద్దనూరుకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు వేరే పని మీద కొంత ఆలస్యంగా రావడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఎర్రగుంట్ల మండలంలో 5 గంటలకు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని 6 మండలాల్లో మండలాలకు సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల్లో పాల్గొనేదానికి ఒక గట్టి నాయకత్వాన్ని, ప్రజలకు సేవ చేయటువంటి ఆలోచన ఉన్న నాయకులను సెలక్షన్ చేసి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆలోచనతోనే ఈ మీటింగులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వైకాపాలో చేరితే మీకు అందరికీ తెలిసిపోతుంది అది వైకాపాలో చేరినాననే ప్రచారం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది ఏదనంటే మీకు చేరేది అనేది వైకాపాలో నేను చేరితే బహిరంగంగా తెలియజేస్తాను కదా నేను వైకాపాలో చేరుతున్నాను అని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రజలకు తెలియజేయాలా, మరి ముఖ్యంగా నాయకులు కార్యకర్తలకు తెలియజేయాలా, ఎవరికి చెప్పకుండా మీకు తెలియకుండా కార్యకర్తల నాయకులకు తెలియకోకుండా కొంత మీడియాలో ఎక్కువ ప్రచారం మీరు అన్నట్టు ఎంతో దగ్గరగా ఉన్న మీరే దమ్మలవాడలో ఉన్నటువంటి నిత్యం చూసేటువంటి వాళ్లే పార్టీలో చేరినారు అనే విధంగా మీరు అడుగుతున్నారంటే అది ఎక్కడి నుంచో పై నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా నేను తెలియజేస్తాను. చేరే అవకాశం ఉంది సార్? అలాంటి విషయం ఏదన్నా ఉన్నా కూడా మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాము. మా పెద్దండి శివారెడ్డి గారి టైం నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు పార్టీ పరంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా విషయం ఉంటే మీకు అలాంటి విషయం ఉంటే నేను ఒక్కనే చేసే కార్యక్రమం కాదు అది, నాయకులు కార్యకర్తలు ఒప్పుకోవాలా అలాంటి ఆలోచనలు ఉంటే ఈ ప్రచార ప్రాణం వల్ల నాయకులు కార్యకర్తలు కూడా నన్ను కూడా అడుగుతా ఉన్నారు ఏం ధర ఏంటి ఆలోచన ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇదంతా కూడా మీడియాలో ప్రచారం వచ్చింది, వాస్తవం ఏదనంటే మీకు తెలియజేస్తాను.